ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు వైఎస్ వివేకానందరెడ్డి గారి కూతురు డాక్టర్ సునీతారెడ్డి గారు ఇవాళ రోజున బయటకు వచ్చి, మా నాన్నగారిని చంపిందెవరు, 5 సంవత్సరాలు అయిపోయింది ఆయన్ని చంపి, ఇప్పటి వరకు కూడా దానికి సంబంధించినటువంటి కేసు ముందరి ఆ ఇన్వెస్టిగేషన్ ఎందుకు ముందరకు వెళ్ళట్లేదు, జగనన్న ఎవరైతే విలువల గురించి మాట తెప్పను మడమ తెప్పను అని చెప్పి మాట్లాడేటువంటి జగనన్న ఇవాల్టి రోజున ఎందుకు ఈ విషయంలో తప్పు చేస్తున్నాడు, ఎందుకు ఎవరైతే మా నాన్నని చంపారో ఎందుకు వాళ్ళని ఇవాళ రోజున జగనన్న కాపాడుతున్నాడు, అసలు ఈ కేసుని ముందరికి వెళ్లకుండా ఎందుకు ఆపుతున్నారు, ఈ కేసుకి సంబంధించి సిబిఐకి ఏదైతే సిబిఐకి సంబంధించినటువంటి పిటిషన్ ఏదైతే ఉందో దాన్ని ఎందుకు విత్డ్రా చేసుకున్నాడు, ఇవన్నీ ఇవాళ రోజున సునీతారెడ్డి గారు అడిగినటువంటి ప్రశ్నలు. ఈ అన్ని ప్రశ్నలకి ఇవాళ రోజున జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సినటువంటి ఒక అవసరం ఉంది. సాక్షాత్తు సిబిఐ కర్నూలుకి వచ్చి ఆ రోజున ఎంపీగా ఉన్నటువంటి అవినాష్ రెడ్డి గారిని ఈ పర్టిక్యులర్ కేసులో మేము విచారిస్తాము అని అంటే ఎందుకు అక్కడ ఉన్నటువంటి లోకల్ పోలీసులు కావచ్చు ఎందుకు సహకరించలేదు, అంత పెద్ద హైడ్రామా అక్కడ ఎందుకు చేశారు, ఇవన్నీ ప్రశ్నలు ఇవాళ రోజున సునీతారెడ్డి గారు అడుగుతా ఉన్నారు. వీటన్నిటికీ ఆన్సర్ చెప్పాలి కదా. నేను ఒకవేళ కనుక ఈ కేసుని సిబిఐకి అప్పగిస్తే అవినాష్ రెడ్డి గారు ఇంకో పార్టీలోకి వెళ్తారని ఒకసారి మాట్లాడతారు, లేదు లేదు నా మీద ఆల్రెడీ 11 కేసులున్నాయి ఇంకో కేసు అయిపోతుందని ఇంకోసారి మాట్లాడతారు. ఇవన్నీ ఎందుకు మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి గారు, ఎందుకు సునీతారెడ్డి గారి మీద ఒక ప్రెషర్ క్రియేట్ చేశారు. ఆవిడే చెప్పారు ఇవాళ ప్రెస్ మీట్లో, నన్ను సజ్జల గారు అడిగారు, వైవి సుబ్బారెడ్డి గారు అడిగారు, వీళ్ళందరూ అడిగారు కేసు విత్డ్రా చేసుకోమని చెప్పి అనేటువంటి మాట తనే చెప్పారు ఇవాళ. ఎందుకు అవన్నీ చేయాల్సి వచ్చినటువంటి ఒక అవసరం ఎందుకు వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారికి. ఇక్కడ ఇంకొక విషయం, అసలు ఆ రోజున వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య జరిగిన తర్వాత వివిధ రకాల కథనాలు వాళ్లే ఇచ్చారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే కళ్లకు కట్టినట్టుగా ఆ రోజున ఏ రకంగా హత్య జరిగింది, ఏ రకంగా గొడ్డలిపోటు వేశారు అనేటువంటిది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున మీడియా ముందరకు వచ్చి చెప్పినటువంటి మొదటి వ్యక్తి తను. మరి తనకి తన బాబాయ్ హత్య ఎలా జరిగిందో తెలుసు కదా, మరి అలాంటప్పుడు ఎందుకు బయటకు వచ్చి ఆ విషయం గురించి మాట్లాడలేదు, ఎవరైతే ఆ హత్యలో ఇన్వాల్వ్ ఉన్నారో ఎవరి మీదైతే ఆరోపణలు ఉన్నాయో వాళ్ళని ఎందుకు ఈయన ఇవాళ రోజున ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నారు, ఎందుకు కాపాడుతూ ఉన్నారు, ఈ ప్రశ్నలన్నీ ఇవాళ రోజున సునీతారెడ్డి గారు అడుగుతున్నారు. ఈ ప్రశ్నలు సునీత గారు ఒక్కళ్లే కాదు, రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ ప్రశ్న అడుగుతూ ఉన్నారు. హూ కిల్డ్ బాబాయ్? ఎవరు చంపారు వైఎస్ వివేకానందరెడ్డి గారిని? దాని వెనుక కారణమేంటి? ఎవరు దీని వెనుక సూత్రధారులు, పాత్రధారుల్ని కొంతమందినని చెప్పి సిబిఐ కూడా చెప్తున్నారు, కానీ ఈ విచారణ ఎందుకు ముందరికి సాగటం లేదు, ఎందుకు మధ్యలో ఆగిపోయింది, ఎవరిని కాపాడే ప్రయత్నం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు, అసలు దీని వెనుక అసలు సూత్రధారులు ఎవరు? ఇవన్నీ ప్రశ్నలకి సమాధానం ఇవ్వాల్సినటువంటి అవసరం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ఎందుకంటే నోరు తెరిస్తే విలువలు విశ్వసనీయత గురించి మాట్లాడేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మీ సొంత చెల్లెలు ఇవాళ రోజునొచ్చి, అన్నా నా తండ్రిని చంపిందెవరో చెప్పన్నా, నా తండ్రిని చంపిన వాణ్ణి శిక్షించన్నా అని నోరు తెరిచి అడిగితే కనీసం సొంత చెల్లికి న్యాయం చేయాలన్నటువంటి వాడివి, ఇవాల్టి రోజున రాష్ట్ర ప్రజలకు న్యాయం చేస్తావా, రాష్ట్రంలో ఉన్నటువంటి అక్క చెల్లెమ్మలను నువ్వు కాపాడుతావా, నీ సొంత చెల్లి మీదనే ఇవాల్టి రోజున వ్యక్తిత్వ హననాలకు పాల్పడుతూ ఎక్కడికక్కడ ఆమెను ఇబ్బంది పెడతా ఉన్నా సరే, సాక్షాత్తు ఇవాళ ప్రెస్ మీట్ సాక్షిగా తనే చెప్పారు మీ వెనక ఉండేటువంటి మనుషులే ఈ కేసు వెనక్కి తీసుకోమని చెప్పి తన మీద ప్రెషర్ క్రియేట్ చేశారని చెప్పారు, మీరు కూడా అన్నారని చెప్పారు. సో ఇంతటి దుర్మార్గానికి మీరు ఎందుకు ఒడిగడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? అసలు వైఎస్ వివేకానందరెడ్డి గారిని ఎందుకు హత్య చేశారు, ఎవరు హత్య చేశారు, దాని వెనుక కారణాలు ఏంటి, దాని వెనుక ఉన్నటువంటి సూత్రధారులు ఎవరు అనేటువంటి దానికి ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పాల్సినటువంటి ఒక అవసరం మీకు ఉంది. ఇవే ప్రశ్నలు ఇవాళ రోజున సునీతారెడ్డి గారు అడిగారు. మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు విలువలు విశ్వసనీయత ఇవన్నీ కూడా ఆయన పైపైన మాట్లాడేటువంటి మాటలు మాత్రమే, ఎక్కడా కూడా వీటిని కించిత్ కూడా పాటించనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ మళ్ళీ సునీతారెడ్డి గారు ఆవేదనని మేమందరం అర్థం చేసుకుంటున్నాం. ఆవిడ ఏదైతే ఒక యుద్ధం చేస్తా ఉన్నారో ఇవాల్టి రోజున తన తండ్రిని చంపిన వాళ్ళని వాళ్ళకి శిక్ష పడేట్టుగా చెయ్యాలనేటువంటిది తన సంకల్పం. ఆవిడ పోరాటానికి మా మద్దతు ఉంది. అలాగే ఆవిడ అడిగిన ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంది.